నస్ట్రడామస్, ప్రపంచ ప్రఖ్యాత ఆస్ట్రాలజర్. 500 సంవత్సరాల క్రితమే ఇప్పటి వింతలు, విశేషాలు, యుద్ధాలు, అణుబాంబుల ప్రయోగాలు, లక్షలాది మంది ప్రజల దుర్మరణాలు, చిత్ర విచిత్రమైన కరోనా వైరస్ వంటి రోగాలు ప్రపంచ దేశాలని పట్టి పీడిస్తాయని, ప్రజల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తాయని భవిష్యవాణి చెప్పిన మహామేధావి నోస్ట్రడామస్. వైద్యుడిగా జీవితం ప్రారంభించిన నోస్ట్రడామస్ తన దేశంలో ప్రబలిన అంటువ్యాధుల నుంచి ఎందరినో కాపాడి తన భార్యాపిల్లల్ని కాపాడుకోలేకపోయిన దురదృష్టవంతుడు. 1503 డిసెంబర్ 14 లేదా 21వ తేదీన ఫ్రాన్స్లో జన్మించిన మైకేల్ డీన్ నోస్ట్రడామస్ వ్యక్తిగత జీవితంలో ఓడిపోయిన తన అద్భుతమైన నిజమైన భవిష్యవాణితో ప్రపంచ ప్రజల జేజేలు అందుకున్నాడు. నోస్ట్రడామస్ కాలంలోని పేరొందిన జ్యోతిష్య శాస్త్రవేత్తలు మొదట ఆయన చెప్పిన భవిష్యవాణిని ఎగతాళి చేశారు. జరగరానివి జరగబోతాయని తన కాలజ్ఞానంలో రాసి జనాన్ని మభ్యపెడుతున్నారన్నారు. వారి మాటలకు ఇంచు కూడా జరగకుండా తన ఫలితాలు చేసుకుంటూ భవిష్యవాణి రాసుకుంటూ వెళ్ళిపోయారు నోస్ట్రడామస్. ఒకటా రెండా కొన్ని వందల నిజాలను ప్రొఫెసీస్ ఆఫ్ నోస్ట్రడామస్ అనే బుక్లో రాసేసి సరిగ్గా 62 సంవత్సరాల వయసులో 1566 జూలై 2న నోస్ట్రడామస్ మృతి చెందారు. టైటానిక్ అనే షిప్ తన మొదటి ప్రయాణంలోనే మునిగిపోతుందని, ఎంతోమంది మృత్యువాత పడతారని నోస్ట్రడామస్ పేర్కొన్నారు. లండన్ నగరాన్ని భయంకరమైన అగ్నిజ్వాలలు చుట్టుముడతాయని అన్నారు. అది అక్షరం పొల్లుపోకుండా జరిగింది. ఫ్రెంచ్ రివల్యూషన్ గురించి, నియంతలు నెపోలియన్, అడాల్ఫ్ హిట్లర్ల గురించి 500 ఏళ్ల నాడే నోస్ట్రడామస్ పేర్కొనడం చారిత్రక సత్యం. జపాన్లోని హీరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులు వేస్తుందని, లక్షలాది మంది ప్రజలు మాడి మసైపోతారని నోస్ట్రడామస్ పేర్కొన్నారు. అది 100కి 100 పాళ్ళు నిజమైంది. అమెరికా అనే దేశం ఏర్పడక ముందే వివిధ దేశాలకు చెందిన వారంతా కలిసి అమెరికా దేశాన్ని ఏర్పాటు చేసుకుంటారని నోస్ట్రడామస్ చెప్పారు. అంతేకాదు, అలా ఏర్పడిన అమెరికా ప్రపంచంలోనే సంపన్న దేశమై అగ్రరాజ్యమవుతుందని తేల్చి చెప్పారు. మానవుడి అన్వేషణలో భాగంగా చంద్రుడిపై ఉపగ్రహం దిగుతుందన్నారు. అదే చంద్రుడిపై అపోలో ల్యాండింగ్. 1997లో ప్రిన్సెస్ డయానా మృతి చెందుతుందని, 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి జరుగుతుందన్నారు. అది కూడా నిజమైంది. ఇక భారతదేశం గురించి నోస్ట్రడామస్ చెప్పిన భవిష్యవాణి 100కి 100 పాళ్ళు నిజమైంది. ఇండియాలో ఒక స్త్రీ అధికారంలోకి వస్తుంది, రెండవసారి గెలిచి తన భద్రతా సిబ్బంది చేతనే హత్యగా వింపబడుతుందని చెప్పారు. అలాగే ఇందిరాగాంధీ మృతి చెందారు. 2014 సంవత్సరం నుంచి భారతదేశానికి పడమటి ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అవుతారని, ఆయన 2026 వరకు పదవిలో కొనసాగుతారని నోస్ట్రడామస్ తెలిపారు. ఆయనే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇలా నోస్ట్రడామస్ నిజాలైన ఎన్నో విషయాలను తన భవిష్యవాణిలో తెలిపి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశారు. తన కాలంలో ప్రబలిన విచిత్రమైన రోగాల కన్నా భయంకరమైన రోగాలు 500 సంవత్సరాల తర్వాత కూడా ప్రబలి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మృత్యువాత పడతారన్నారు. అలా నోస్ట్రడామస్ చెప్పిందే 2020లో ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కావచ్చు. నోస్ట్రడామస్ చెప్పిన ఎన్నో విషయాల్ని మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కూడా తన కాలజ్ఞానంలో చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం. Hope you like this video. For more latest videos, please like, share, comment and subscribe FB TV.